ना आप लग गया హాలో కేవేనా తన జీవితంలో ఎప్పుడైనా ప్రసంగాలు చేశాడా? హానోక్ హానోక్ దేవునికి ఇష్టడు. ఆయన దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఆయన మరణమును చూడకుండా వెళ్ళిపోయాడు. ఆయన హానోక్ గారి గురించి మనం ఆత్మధ్యానం నేర్పాడని మాట్లాడుకుంటున్నాం. ఏం నేర్పాడు ఆయన? ఆయన గురించి మనం లేఖన భాగాలను పరిశీలన చేద్దాం. ఆయన గురించి మనం లేఖన భాగాలను పరిశీలన చేద్దాం. ఆదికాండం ఐదవ అధ్యాయం. హానోకు యొక్క ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? పద్దెనిమిదవ వచనంలో ఎరదు అనే ఆయన 162 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నారమ్మా? హానోక్ గారిని కన్నారు. ఆ తర్వాత ఆయన ఇంచుమించు 800 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కన్నాడు. మొత్తానికి ఎరదు గారు బ్రతికిన సంవత్సరాలు 962 ఏళ్ళు. చాలా కాలం బ్రతికాడు. అప్పుడు అతను చనిపోయాడు. హానోక్ గారి గురించి 21 నుంచి ప్రారంభమవుతుంది. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కన్నాడు. హానోక్ గారు ఎవరిని కన్నారమ్మా? మెతూషలను గారిని కన్నారు. హానోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడట? దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే దేవునితో నడుస్తూ కూడా ఈయన బిడ్డలను కంటూ ఉన్నాడు. హానోకు దినములన్నీ 65 ఏళ్ళకి ఎవరిని కన్నాడు? ఆయన మెతూషలని. మెతూషలను కన్న తర్వాత 8 ఏళ్ళు బ్రతికాడు ఆయన. 300 ఏళ్ళు మొత్తం కలిపితే 8 సంవత్సరాలు అంటే 365 ఏళ్ళు భూమి మీద ఆయన బ్రతికిన కాలం. వీళ్ళందరిలో కల తక్కువ కాలం ఇదే. 365 ఏండ్లు అతని మొత్తం భూమి మీద బ్రతికిన కాలం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. ఏమయ్యాడు 365 ఏళ్ళకి? అందరూ 900, 700, 800 అలా బ్రతుకుతుంటే ఈయన 365 ఏళ్ళు బ్రతికాడంటే ఏమయ్యాడంటే దేవునితో వెళ్ళిపోయాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం హానోక్ గారి గురించి నేర్చుకుంటున్న మాటలు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఐదవ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు. అదండి ఆయన మరణం భూమి మీద శరీర మరణాన్ని చూడకుండా కొనిపోయాడు. కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే మరణం చూడకుండా అంటే అది కాదు, రెండో మరణం చూడకుండా వెళ్ళిపోయాడైనా అంటున్నారు కొంతమంది. లేదు లేదు, 365 సంవత్సరాలకి మరణం చూడకుండా వెళ్ళిపోయాడంటే, లేకపోతే మరణించాడని రాస్తారు కదా. ఇప్పుడు మరణించకుండా ఉంటే 365 సంవత్సరాల తర్వాత ఇంకా బ్రతికిన కాలం రాస్తారు కదా అంటున్నారు. మొత్తానికి వాక్యంలోని మనం ఆ మాటనే తీసుకుందాం. సూక్ష్మమైన లోతుల్లోనికి విధానంలోకి వెళ్ళొద్దు. మనం కూడా అదేంటి, ఆత్మీయమైందా అక్షరానుసారమైందా అది ఆలోచించట్లేదు. కానీ మొత్తానికి దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఇది విషయం. దేవునికి ఇష్టడుగా నడిచాడు, దేవునికి నచ్చాడు, భక్తిపరుడు, ఆయనతో నడిచినోడు గనక, ఆయనకి ఇష్టడు గనక ఆయన భూమి మీద నుంచి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇది హానోక్ గారి గురించి మనం నేర్చుకున్నది కదండి. మరి మనం పాఠం ఏం పెట్టుకున్నాం? హానోకు గారు నేర్పిన ఆత్మీయ జ్ఞానం. ఏం నేర్పాడు మీకు? ఏం జ్ఞానం చెప్పండి. మీకు ఏమని చెప్పాడు ఆయన? నోరు తెరిచి ఆయన చెప్పాడన్నా, ఆయన భక్తి కలిగి ఉన్నాడట, దేవునితో నడిచాడట, దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడట.
ఆయన ఏం చెప్పాడు మరి? అంటే హానోక్ గారు వాక్యం ప్రకటించాడు. హానోక్ గారు ఏం చేశాడమ్మా? వాక్యం ప్రకటించాడు, దేవుని ఉద్దేశాలను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాలను ప్రకటించడం మొదలుపెట్టాడో అప్పుడు ఆయన దేవునికి ఇష్టుడయ్యాడు. మీకు అర్థమైందా? నేను భక్తి కలిగి ఉన్నానండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నచ్చట్లేదేంటండి ఆయనకు అంటారు మీరు. అంటే భక్తి కలిగి ఉండడం అంటే ఆయన ఉద్దేశాలను పంచుకోవాలి, ఆయన మనస్సు ఎరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 11:34 పౌలు గారు అంటారు కదా, అసలు భక్తి అంటే ఏంటో తెలుసా మీకు? ఆయన మనసు ఎరగాలి, ఆయనకు ఆలోచన చెప్పే విధంగా ఉండాలి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో నసక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? కదండి, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చి ప్రతిఫలాన్ని ముందు నీ జీవితంలో ఫస్ట్, అది ఏమైనా ఇచ్చే విషయంలోనా ఇంకే విషయంలోనైనా మొట్టమొదట ప్రయారిటీ ఆయనకి, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవని యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగా కాంతి తేల్చేశారు పౌలు గారు. ఆమెన్ అన్నాడు ఆయన. చూసారా, అసలు భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? నా జీవితంలో నాకు ఈ కష్టం వచ్చిందని కృంగిపోవడం కాదు. నీ జీవితం ఎలా ఉన్నా సరే మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనకు ఉందా నీ జీవితంలో? నీ జీవితంలో నువ్వు తినే తిండి విషయంలో, నిద్రపోయే నిద్ర విషయంలో, కట్టే బట్ట విషయంలో, నువ్వు నడిచే నడక విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ బ్రతుకు యావత్తులో, చివరికి నీ రాబడిలో ఆయనకి ఇచ్చే విషయంలో ఏదైనా కానివ్వండి, ఫస్ట్ ఆయనకి ప్రయారిటీ ఉందా, ప్రాధాన్యత ఉందా? అలా నువ్వు ఆయన ఎరిగావా? ఆయన మనసు తెలుసుకున్నావా? ఆయనకి అర్థమయ్యాడా? గ్రహించగలుగుతున్నావా? నీ భక్తి రోజు రోజుకి ఆయనకి దగ్గరై ఆయన ఆలోచనలకి తెలిసిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమోనండి, ఇలాగుందండి నా పరిస్థితి, ప్రార్థన చేయండి నా కోసం ఎవరిని వచ్చారనుకోండి, ఏంటమ్మా పరిస్థితి? అదా ఇది కాదు, ఇలా చేయి, ఇది దేవుని ఉద్దేశం చెప్తాం మనం. ఎందుకని? ఆయనతో నడుస్తున్నాం కనుక. మరి అదేంటండి మాకు చెప్పట్లేదు మీరు అంటారు, మీకు చెప్తే ప్రమాదం కనుక, నాకు మీకు చెప్తే నాకు ప్రమాదం కనుక కొన్ని చెప్పం, ప్రార్థన చేద్దామమ్మా అంటాం, ఆ సమస్యను అక్కడితో నీళ్ళేసి చల్లారి పడుతేస్తాం అన్నమాట. మీరేం అడుగుతారు నన్ను? ఆయన అసలు నా మాట వింటలేదని మీరు కొంచెం చెప్పండి అంటారు, కొమ్మలు కదా. లేకపోతే ఏమండి మా పక్క కూడా ఉందండి, అసలు ఏంటండి బాబు ఇలా ఉంటుంది, మీరు ఏమైనా చెప్పొచ్చు కదా అంటారు. నేను చెబితే ఇంకేమైనా ఉందా? అసలు నువ్వేం చేయాలి, నువ్వెలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలన్నీ దేవునితో నడుస్తుంటే అర్థమవుతుంటాయి. సంఘంలో నమ్ముకున్న ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుని నేర్పే విధానాలు. దేవుని మనసు మనకు అర్థమవుతుంది. ఓహో, ఏది నీ నీచమైన ఈ లోక సంబంధమైన వాటి కోసం వెంపరలాడడానికి కాదు నా బ్రతుకు, దేవుడు దేని మీద దృష్టి పెట్టారో దాని కొరకు నా బ్రతుకు, అది మనకు అర్థమైపోతుంటుంది. మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుంటాం, ఇలా ఉన్నాను, నా ఉద్యోగం ఇది, నా జీతం ఎంత, ఇంత దాచుకుంటే నెలకు ఎంత అవుద్ది, సంవత్సరానికి ఎంత అవుద్ది, తర్వాత ఏం కట్టుకుంటే నేను ఎలా ఊరేగచ్చు, ఇవన్నీ మన ప్లాన్లు. ఇవి తెలుసా మీకు, మన ప్లాన్లు నడి సముద్రంలో వాడు కూలిపోయినట్టు కూలిపోతాయి. ఇప్పుడు దేవుని చేతులకు అప్పగించాలి మన బ్రతుకును, దేవుని చేతులకు అప్పగించాలి. ప్రభువా, నీతో కలిసి నడుస్తున్నాను, నీకు తెలియకుండా ఏముంటుందయ్యా నా జీవితంలో, నేను ఎలా చేయటం, నీ చిత్తం, ఎందుకంటే నా పని కాదు అది, నీ పని ఏంటి, నీ పని ఏంటి ప్రభువా? మనం వేసే ప్రతి అడుగు ఆయన దయ ఉండాలి, అది మనం వేసే ప్రతి అడుగు ఆయన దయ ఉండాలి, ఆయన దయ ఉండాలి. దావీదు గారు ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చారంటే ఎవరైనా యుద్ధానికి వెళ్ళిపోతారు కదండి, కానీ వెళ్ళేవాడు కదా ఈయన. ప్రభువా, ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చేసరి మమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు వెళ్ళమంటే వెళతాం ప్రభు, అవసరం నీదా దేవునిదా? నువ్వు కదలవే, దేవుడిష్టం, ఏది జరిగినా ఆయనకు తెలియకుండా నా జీవితంలో జరగదా అని చెప్తే వెళతాం. మరి వాళ్ళు వచ్చిన చంపేస్తే చంపేనవ్వండి, దేవుడు చెప్పలేదైనా, దేవుడు వెళ్ళనివ్వరు, లేకపోతే వెళ్ళకు. కొంతమంది వెనకాల నుంచి వస్తున్నారు,
నేను చెబుతాను, అక్కడ నువ్వు వెయిట్ చేయి, ఆ తర్వాత నేను నీకు ముందు నడిచి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చే యుద్ధానికి అనేవాడు ఆయన. ఇద్దరు కలిసి అలాగా యుద్ధంలోకి వెళ్ళేవారండి. చూసారు అనుభూతి ఎలా ఉందో. ఈ జీవితం ఒంటరిగా మనం జీవించలేము, దేవుని చిత్తాన్ని మనం జరిగించలేము, మన భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచన ప్రకారమే జీవిస్తున్నాం మనం. ఇప్పుడు తెలుసా మీకు అది, దేవునికి ఏదో కాస్తంత సమయం మనం మనకు నచ్చితే ఇవ్వటం, లేకపోతే లేదు. ఇది కదమ్మా భక్తి అంటే. భక్తి అంటే ఆయనతో సమకూడి నడవటం, ఆయన ఆలోచనలు ఎరగటం. ఈ ఈ యొక్క అద్భుతమైన స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదామా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అమ్మా అవసరం లేదు. సమ్మతింపకుండా ఇద్దరు ఒకే దారిలో వెళ్ళిపోవాలనుకోండి, ఇద్దరు ఒకే దారిలో కలిసి నడవాలంటే ముందు అనుకోవాలక్కర్లేద్దా, లేకపోతే ఒకరు ముందుకి ఒకరికి వెనక్కి ఆగిపోతుంటారు. అంటే హానోకు గారు దేవునితో నడిచారంటే దేవునికి ఈయనకి ఒక సత్సంబంధం ఉందన్న విషయం మనం గమనించాలి. ఆయన మనసు ఈయన అర్థం చేసుకుంటున్నారు, ఆయన మనసు అర్థం చేసుకుంటున్నారు. మీ మనసు ప్రభు అర్థం చేసుకున్న నిలబెట్టారు ఇయ్యాలి, లేకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవన్నీ కాదు. ఆరోగ్యం బాగాలి, అయినా దేవుని కృప. మధ్య మధ్యలో వచ్చిన అంతరాయం తప్ప వచ్చే నష్టం లేదు మనకి. చూడండి, అంటే సమ్మతించి నడవాలన్నమాట దేవునితో. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మాటకి? అసలు బుర్రలోకి వెళ్ళిందంటారా ఏమన్నా? దేవునితో నేను సమ్మతించి నడుస్తాను అన్న ధైర్యం మీకుంటే చెయ్యండి. మరి ఆ ధైర్యం లేకపోతే ఏంటంటే ఆమె నేను ఎంత పాపం అనవసరం, ఎందుకు అక్కర్లేదు. అమ్మా దేవుని నమ్ముకున్నామంటే ఆయనతో కలిసి నడవడానికైనా, ఆయన ఉన్న లోకంలో ఉండడానికైనా, మరి దేవుని నమ్ముకున్నది ఏదో ఆయన వెనక్కి గంటేసి మనం ముందుకెళ్ళిపోవడానికి చూస్తున్నారా? ఇంకా ఆయనతో ఉండడానికైనా మరి చెయ్యత్రేమి ఎత్తరేమంటున్నా. కొంతమంది ఎత్తలేదు, ఎత్తున సంగతి ఏమొద్దు ఆలోచించుద్దాం అనుకుంటున్నట్టున్నారు. అందరు ఎత్తితేనే పాట చెయ్యత్తలేదు, ఇంకా ఇంకా ఎత్తలేదు. ఎత్తేస్తున్నాడు అలాగే ఉంచాను పాట అయిపోయేదాకనే చెప్పిద్దానండి, చెప్పిద్దానండి. ఎందుకు ఎత్తారమ్మా జీ? దేవునితో సమకూడి సహవాసం కలిసి, అయ్యో ఎన్ని పదాలు, అవన్నీ మీ జీవితాల్లో నెరవేర్చుకుని ముందుకు సాగడానికి చెయ్యెత్తారు మీరు. ఎత్తునోడు చాలా మంచిది, దించండి. ఇందాక ఎత్తనోడు ఇప్పుడు ఎత్తాను, దించినాడు ఇంకా. అంటే అందరు ఎత్తారు కదా, అదే కదా మన ఆశ, అదేనా మన ఆలోచన, ఇది కాకుండా ఇంకేదైనా ఉందా? అయితే ఆయనతో నడవాలంటే హానోక్ గారు లాగా మొదట ఆయనతో సమ్మతించాలి. ఏం చేయాలమ్మా? సమ్మతించాలి. మన అభిరుచులు ఆయన అభిరుచులు ఒకటే ఉండాలి. మీకు అర్థమైందా? ఒకటే ఉండాలి. అండి ఇద్దరు కలిసి ఆలోచన చేసుకోకపోతే ఎలాగా ముందుకు నడుస్తారండి? నాకు తెలిసిన ఒక ప్రేమ పిల్ల ఉంది. ప్రేమ పిల్లలు అసలు మనం చేయకూడదు అనుకోండి, తర్వాత పెద్దలు అంగీకరించిన ఉద్దేశంతో చేసేసారు అన్న. అమ్మా కష్టాలన్నిటను భర్తని కాచుకుని ఉండాలంటే సరే అందాను. ఇతరులు కూడా అలాగేనండి, అసలు వదిలిపెట్టనండి అన్న. కాకపోతే విషయం ఏంటంటే ఈయన ఉద్యోగం నైట్ డ్యూటీ అంట. సాయంత్రం వెళ్ళిపోతాడు, తెల్లారికి వస్తాడు. సాయంత్రం వెళ్ళిపోతాడు, తెల్లారికి వస్తాడు కదండి. ఇప్పుడు ఇవిడు ఏం చేయాలి? నైట్ డ్యూటీ చేయాలి ఇంటి దగ్గర. అలా ఏం కాదు, ఈమె పగలంతా పనులు చేసుకుంటుంది, రాత్రి నిద్రపోతుంది. ఆయన తెల్లవారు వచ్చి నిద్రపోతున్నాడు, ఆయన తెల్లవారు వచ్చి సాయంత్రం దాకా నిద్రపోతున్నాడు, సాయంత్రం లేకుండా ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఈమె పగలంతా పని చేసుకుంటుంది, రాత్రి తీ నిద్రపోతుంది. కుదరటం లేదు, కలిసి నడవటం లేదు, కలిసి మాట్లాడుకోవడానికి కూడా టైం లేదు.
టైం లేదు. ఇప్పుడు నిలబడద్దు అంటారండి కాపురం, పెద్దల దగ్గరకు వచ్చారు. నా ఉద్యోగం ఏమో అలాంటిదండి, మరి నాకు ఎలా కుదురుతుందని అంటున్నాడు ఆయన. ఇదేమి ఇంత అలవాటు అంటే నేను ఎలాగా నైట్ అంతా మేలుకుని నేనేం చేయాలి ఇంట్లోనూ, నేను మార్చుకోలేని అలవాటు ఈవిడ అంటుంది. మరి ఏం చేద్దామమ్మా అంటే ఇంక ఇడిపోవడానికి నిర్ణయించుకుంటున్నారు. లేదా ఉద్యోగమైన వదిలేదని చెప్తున్నారు పెద్దవాడు. అంటే సమకూడంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఒకే టైంలో ఒకరు మెలుకుంటే ఒకరు ఇప్పుడు నిద్రపోతున్నారు, ఒకరు మెలుకుంటే. మనం కూడా అంతే చూడండి, మనం ప్రార్థన అంటాం. ఏం ప్రార్థన? సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఓహో నా పిల్లలందరూ మెలుకుగా ఉంటాడు కోసం అని ఖాళీగా ఉన్న కూర్చులో కూర్చుంటాడు ఆయన మన చర్చిలో, మన అందరం నిద్రపోతుంటాం ఆయన మెలుకుగా ఉంటుంటాడు. ఎలా ఎలాగ కలిసి నడుస్తారు మీరు? ఉపవాస ప్రార్థన అంటాం, ఇంకా మనతోనే ఉంటాడు ఆయన, మనకేమో మన తొందరపాటు. మనసంతా తినాలండి మనం, చాలా మంచులు ఉపవాసం అన్నాం అంటే మళ్ళీ ఏమి ముట్టుకోం, కానీ మనసంతా దాని మీద ఉంటుంది. అది సంగతి, మనసంతా దీని మీద ఉంటుంది చెప్పండి. అది చూసారా వాసన వచ్చేస్తుంది, అందుకోసం అదేమో కర్రీ ఏదో జరుగుతుందా, దగ్గరలో ఫంక్షన్ జరుగుతున్నట్లేదు అంటుంటాం. అవన్నీ మనకెందుకు మన ఉపవాసం ఉన్నప్పుడు, అంటే మన మనసు ఏం వెతుక్కుంటుంది? దేవుణ్ణి ఎదగలేకపోతుంది. ఇలా ఎలా కలిసి నడుస్తారు అంటున్నాను నేను, ఇలా ఎలా కలిసి నడుస్తారు? మీరు టైం పెట్టండి ఆయనకి, ఎన్ని గంటలకు రమ్మంటారు మీ ఇంటికి? ఉదయం 3 గంటలకు రమ్మంటారా? మరి మీరు రెడీగా ఉంటారా? నిద్రపోతుంటే నిలిపోతాడు. మరి బ్రతుకుతున్నాం కానీ మన బ్రతుకులో దేవునికి సమయం ఇచ్చి బ్రతకట్లేదు, అందుకే ఆయనకి మనకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, గ్యాప్ వచ్చేస్తుంది. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఆ సినిమా చూసావా ఈ సినిమా చూసావా అంటాడు ఫోన్ ఎత్తి తినను. ఒక ఆయన అక్కడ బాధ పడలేకాడంటే వాడికి మళ్ళీ నేను పెద్ద ఇష్టం, వాడికి ఫోన్ ఎత్తడం మానేసండి ఒకసారి పాపం మళ్ళీ చేయలేదు. ఎందుకంటే అటు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తకపోతే ఏమవుతుంది, స్నేహం కట్ అయిపోతుంటుంది. అలాగే దేవునికి మనకి ఎక్కడో కట్ అవుతుంది. నువ్వు చర్చకొచ్చే విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, ప్రభు బలిలో పాల్గొనే విషయంలో కానీ, దేవునికి తీర్మానించుకున్న తర్వాత నీ చెడుని విడిచిపెట్టి మరలాంటి వైపు వెళ్తుంటే కానీ, నువ్వు ఏదో ఒక విషయంలో దేవునితో ఈ భక్తి జీవితాన్ని తెగదంపులు చేసుకుంటున్నావు, కానీ హానోకు సమకూడి కలిసి నడిచాడు. కలిసి నడడం అంటే దేవునికి ఎలా కావాలో మనం అలా బ్రతుకుతూ ఆయనతో నడవాలి. బ్రతుకుతూ ఆయనతో నడిచాడంటే ఆయన ఇలా పక్క నుండి ఇలా నడిచాడని కాదు, అది కాదు, తన భక్తి జీవితం అంతా కూడా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాడు అనమాట. నిద్ర మొదలుకుని, తిండి మొదలుకుని, ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రకటించే విషయంలో కానీ, పాటించే విషయంలో కానీ, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కానీ ఆయన తలంపులతో నిండిపోయాడు హానోకు గారు. అది ఆయనతో నడవడం అంటే నచ్చేశాడండి దేవునికి, అతిగా తీసుకెళ్ళిపోయాడు ఆయన. చూసారా, మనం కూడా ఆయనకు నచ్చాలి. ఇతడు నా ఇష్టమైన కుమారుడు. దావీదు గారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు ఆనందించున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, పౌలు గారి గురించి మాట్లాడతారు, మరి మన గురించి మాట్లాడతారా? ఎందుకంటే వాళ్ళు ఆయన ఉద్దేశాన్ని ఎరిగి బ్రతికారు తమ బ్రతుకుల్లో. అయితే ఇలా ఆయన ఉద్దేశాలు ఎరిగిన ఈయన ఈయన ఏం ప్రకటించాడు అన్నది ఆత్మీయం పాఠం మనకి. ఏం ప్రకటించాడు, ఏం ప్రకటించాడు అంటే ఏదో ప్రకటించాడు ఈయన మొత్తానికి. అది చాలా విలువైంది. అది అప్పటి కాలం వారికి, ఇప్పటి కాలం వారికి అవసరమైంది ఏదో దేవునితో సన్నిహితుడిగా ఉన్నాడు కనుక గొప్ప సమాచారం అనేది ఇచ్చేసాడు ఆయన. కానీ ఆది కాలంలోకి వెళ్ళాలి గురించి ఆలోచిస్తుంటే తెలియటం లేదు మనకి. అలాగే విశ్వాసవీరుల జాబితాలు కూడా విశ్వాసం కలిగి నడిచాడు అన్నది, కానీ ఆయన ఏం ప్రకటించాడు అర్థం కావట్లేదు మనకి. అయితే అదే హెబ్రీ పత్రికలో 11:6 మాత్రం ఒక మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా అంటున్నారు. అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయనకి ఇష్టుడుగా అయినా
విశ్వాసం కలిగిన ఈయన, దేవునితో నడిచిన అనుభవం కలిగిన ఈయన ఆయన బ్రతుకులు ఏం ప్రకటించుంటారు? ఏం ప్రకటించుంటారంటే, యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు లోకంలో ఉన్న భక్తిహీనులందరూ ఎలా నశించిపోతారో అలాగే ఆ విషయాన్ని ఆత్మీయంగా ప్రకటిస్తూ అప్పటికున్న ఒక భయంకరమైన ప్రపంచం యొక్క వినాశనాన్ని ప్రకటించడం మొదలెట్టాడు ఈయన. హానోగర్ ఖాళీగా లేడు ఈ 300 సంవత్సరాలను. ఆయన బ్రతుకు కాలం అంతా ఏం చేశాడో తెలుసా? దేవుని గూర్చిన మనసు కలిగి ప్రజలతో ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని గురించి మాట్లాడేవాడు ఎక్కువ కాలం బ్రతకలేడు, కష్టాలు ఎక్కువ ఉంటాయి. అందుకే దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయారు, దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయారు. ఏం ప్రకటించాడు ఆయన అని కనుక మనం ఆలోచన చేస్తే, యూదా పత్రికలోనికి వెళదామండి. యూదా పత్రిక ఈ కాలానికి సంబంధించి హానోక్ గారు కూడా ప్రకటించారు అని రాయబడుతుంది. ఇక్కడ 12వ వచనం చూద్దాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. ఎవరండి మనతో భోజనం చేస్తున్నారట? ఎవరాళ్ళు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయండి మనకి? ఉన్నాయండి. మాతో కలిసి భోజనం చేస్తున్నారండి మీరు? యూదగారు అంటున్నారండి మీతోనే కలిసి భోజనం చేస్తున్నారట. అంటే ఇప్పుడు హానోక్ గారు ఎవరి గురించి అయితే చెప్పబోతున్నారు? వాళ్ళు ఎక్కడో లేరు. ఎక్కడున్నారు చెప్పండి. నాకు ప్లేట్ ఎట్టి ఎవరు, అన్నం వడ్డించేవారు, లేకపోతే మనతో కలిసి భోజనం చేసేవారు ఎవరు మనలోనే ఉన్నారని చెప్తున్నాడు ఆయన. అది విషయం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, ఈ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ప్రేమ విందులలో దొంగలుగా ఉన్నారు అంటే హానోకు గారు ఏ విధంగా అయితే ఉన్నారో విశ్వాసంలో అలా లేరు, అలా లేకుండానే భక్తులతో కలిసి ఉన్నారు. అర్థమైందా మీకు? మనలో కొందరట భక్తిహీనులుగా ఉన్నారట, కానీ అందరితో కలిసే ఉంటున్నాడు కార్యక్రమాల్లో. చూసారా చెబుతున్నాడు ఆయన. అలా అనకూడదండి రాజుగారు అంటారు మీరు ఉన్నాను అంతే కదండి. ఎవరిని ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి కానండి, అలా మైకులు గట్ట చెప్పకూడదండి. అంతేనండి. నేనైతే పోను అలాగే చేద్దానండి, నేను కాదు కదండి. మరి ఆయన అంటున్నారు ఉన్నారట. అందుకే ఉన్నారన్న సంగతి తెలిసి ఎందుకు చెప్తున్నారంటే మార్చుకుంటారండి మనసు. హానోకు గారులాగా జీవిస్తారని, ఆయన చెప్పిన జ్ఞానం నేర్చుకుంటారని, అంతే కదా. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను. ఎలా ఉన్నారమ్మా? నిర్జల మేఘాలు ఏంటండి? జలం అంటే ఏంటి? నీరు. నిర్జలం అంటే ఏంటి? నిర్జలం అంటే ఏంటి? నిర్జలం అంటే నీళ్లు లేవు. నిర్జలం అంటే అర్థం ఏంటి? నీళ్లు లేని మేఘాలట. ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? గాలికి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ కానీ ఎక్కడ వర్షం పడదు. అట్ల వల్ల నిర్జల మేఘములు గాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళతో పెళ్ళగింపబడిన చెట్టు అట. ఒకసారి చచ్చింది కాదు ఇది, 2 సార్లు చచ్చిపోయింది అనుకోండి చెట్టు మరలా బ్రతుకుతుందా? అలాగాను తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎలా ఉన్నారటండి? మొత్తం 4 పాయింట్లు చెప్పారు ఇక్కడ. ఎలా ఉన్నారు? చాలా పాయింట్స్ ఉన్నాయి కదండి. 1, ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు, నిర్జల మేఘాలుగా ఉన్నారు, 2 సార్లు చచ్చిపోయిన చెట్టులాగా ఉన్నారు, సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా ఉన్నారు, మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? విన్నారా? 5 విషయాలు విన్నారా? 1 చెప్పండి, దొంగ మెట్టలు, తర్వాత నీళ్లు లేని మేఘాలు, 2 సార్లు చచ్చిపోయిన చెట్టు, తర్వాత గాలి చేత ఎగిరిపడు సముద్ర తరంగం, తర్వాత మార్గం తప్పి తిరిగే చుక్కలు, కృష్ణ బిల్లాలు అయిపోతాయి, బ్లాక్ హోల్స్. ఇలా ఉన్నారు చూసారా? అయితే ఇలా ఉన్నవారందరి కొరకు ఏమి రెడీగా ఉందట?
గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోతారు? మాట్లాడరు మరి. గాఢాంధకారం, నరకం, వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు? ఇలా ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు. ఇలా ఉన్నోళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పరు? ఎవరు చేతులు ఎత్తండి? ఎవరు వెళ్ళిపోయే వాళ్ళు చేతులు ఎత్తమని నరక అనకండి. మనలోనే ఉన్నారు, ఉన్నారా లేరా? అసలు ఈయన బాధ అంతా ఏంటంటే బయట ఉన్నోళ్ళు దేవుణ్ణి నమ్మాలని రాద్దాం అనుకున్నాడట. ఇదిగో ప్రపంచమా, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క రహస్యం ఏమిటని మొదలెడదాం అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు బయట నుంచి వచ్చేవాళ్ళ సంగతి తర్వాత అన్న చెప్పొచ్చు, వెనక వచ్చినా చెప్తారు. నువ్వు ముందు రాయాల్సిన విషయం ఏంటంటే లోనున్నోళ్ళ గురించి రాయి. ఎక్కడున్నారట? లోనున్నోళ్ళు నటించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ప్రేమ విందులలో దొంగబెట్టలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? నిర్జల మేఘాలుగా గాలికి అటు ఇటు కొట్టుకుని పోయేవారుగా ఉన్నారు. రెండు సార్లు తెచ్చుకుని చెట్టులా ఉన్నారు. సముద్ర తరంగాలు పోలున్నారు, గాలికి లెగుస్తుందట. అది మార్గం తప్పిపోయిన చుక్కల్లా ఉన్నారట వీళ్ళు. వీళ్ళు ఏమైపోతున్నారంటే గాఢాంధకారం వీరి కొరకు సిద్ధము చేయబడున్నది అని చెబుతూ, ఇప్పుడు ఈ విషయాలు ఎవరు చెప్తున్నారండి మనకి? యూదా గారు చెప్తున్నారు. ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు? యూదా రాసిన పత్రులే కదా. అయితే ఇవే విషయాలు ఎవరో చెప్పారట మరలా. ఎవరు? ఆదాము మొదలుకుని ఏడేవాడిన హానోకు కూడా. నేను ప్రకటించే వాటిని గురించి ఆయన, అసలు హానోక్ గారికి యూదా గారికి ఏమైనా సంబంధం ఉందా? హానోక్ గారు బైబిల్లో మొట్టమొదటి పుస్తకంలో ఉన్నాడు. ఆయన మీకు అర్థమైంది? 5వ అధ్యాయంలో ఈయన చిత్త చివరి పుస్తకానికి ముందు పుస్తకంలో ఉన్నాడు. ఈయన మధ్యలో 64 పుస్తకాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల తేడా ఉంది. కానీ ఇప్పుడు యూదా గారు ఏం ప్రకటిస్తున్నాడు? హానోకు గారు అప్పుడేది అప్పుడే ప్రకటించాడన్న విషయాన్ని చెబుతున్నారు యూదా గారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు ఆ భక్తి పరుల గురించి. ఆదాం మొదలుకుని ఏడవవాడు లెక్క పెడితే కరెక్ట్గా 7వ నెంబర్ ఎవరు వస్తారు తెలుసా? హానోకు. ఆయన ప్రవచించాడట ఏమని? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలంటిని గూర్చి, భక్తిహీనుల పాపలు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారు నొప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూసారా? ప్రకటించేటంటండి హానోక్ గారు చెప్పేశాడట భక్తిహీనుల కొరకు. ఎప్పుడు? ఎప్పుడు? ఆదికాండ గ్రంథంలో రాయబడిన మాటలంటే మోషే గారు వస్తే కానీ ఆ మాటలు రాయలేదు. ఎప్పుడు? అప్పుడు హానోకు గారు దేవునితో నడుస్తూ ఏం చేశారు? ఇది ప్రశ్న. దీని సమాధానం చెప్పండి. భక్తిహీనులను హెచ్చరిస్తూ ప్రకటించాడు సువార్త. ఎవరు? హానోకు గారు. ఏం చేశాడమ్మా? ఇప్పుడు యూదా గారు ప్రకటిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి కోసం గాఢాంధకారం సిద్ధముగా ఉన్నది. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు నీతిమంతులను కొనిపోతాడు, ఇచ్చి వారందరినీ కూడా నరక గాఢాంధకారంలో పడేస్తాడని చెబుతున్నాడు ఆయన. మరి అప్పుడేం ప్రకటించుంటాడు ఈయన? అప్పుడేం ప్రకటించుంటాడంటే అప్పుడు కూడా లోకానికి ఏదో తీర్పు ఉంది, దేవునితో నడుస్తున్నవాడు కనుక తెలిసిపోయింది ఆయనకి. ఇప్పుడు కూడా లోకానికి తీర్పు ఉందా? ఇప్పుడు ఏం తీర్పది? మీరు దేవునితో నడ్డలేదు కనుక మీకు తెలియటం లేదు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తే ఏమవుద్ది? ప్రపంచమంతా అంతమైపోదా? ఎవరు చనిపోతారు ఇప్పుడు? ఎవరు చనిపోతారు? దేవుని నమ్మని వారందరూ చనిపోతారు, భక్తిహీనులు అందరూ చనిపోతారు. అర్థమైందా? దేవుని నమ్మిన వారిని కొనిపోతాడు, అదే కదా మనం నమ్ముతున్నాం. అలాగే ఈ హానోక్ గారు కూడా ముందే ప్రవచించారు. అప్పుడేముందండి తీర్పు? అప్పుడేముందో చెప్పిన జల ప్రళయం. ఎవరి కాలంలో? మరి హానోక్ గారు ప్రకటించారంటుంటే నమ్ముతున్నారు మీరు? నోవా గారి కాలంలోనేనా? నోవా గారు ఎవరు? హానోక్ గారు ఎవరిని కన్నారు? మెతుషల. మెతుషల ఎవరిని కన్నారు? లెమకు. లెమకు ఎవరిని కన్నారు? నోవహు.
నావగారికి ఏ వయసులో జలప్రాలయం వచ్చింది? 600 సంవత్సరాలు భూమి తర్వాత వచ్చిందండి. ఇప్పుడు ఈ పాటల్లో ఈ జలప్రలయం గురించి, ఈ భక్తిహీనుల మరణం గురించి హానోక్ గారు ప్రవచించారు అని చెబుతుంది వాక్యం. ఎలా ప్రవచించారు, ఎలా ప్రకటించాడు అది మనం ఆలోచన చేయాలి. ఆదికాండలోకి వెళదారండి. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చునని హానోక్ గారు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కూడా ప్రకటిస్తున్నారు. అంతేకాదు అప్పుడు జరుగుతున్న నాశనం గురించి కూడా ప్రకటిస్తున్నాడు ఆయన. అప్పుడు జరుగుతున్న నాశనం ఏంటి? త్వరలో రాబోతుంది ఏంటి? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చనిపోతారు, జీవజాతులు చనిపోతాయి. ఏంటది? జలప్రలయం గురించి కూడా ప్రకటించాడు ఈయన. ఎలా ప్రకటించి ఉంటాడు అంటే, ఆదికాండము 5వ అధ్యాయంలోకి వెళదాం. ఆదికాండము 5వ అధ్యాయంలో హానోకు 65 ఏండ్లు, అంటే 5 21 చదువుతున్నాను, 65 ఏండ్లు, 65 సంవత్సరాలు బ్రతికి ఎవరిని కన్నాడమ్మా? ఎవరిని కన్నాడు? మెతుశాలను కన్నాడా? కుమారుని కని మెతుశాలను పేరు పెట్టాడా? మల్లమ్మన్నమాట. అంతే కదండి, కుమారుని కని పేరు పెట్టాడా? పేరున్నోడే కన్నాడా? కానీ పేరు పెట్టాడు. ఏం పేరు? మెతుశాల. అసలు ఇతను బ్రతికినంతకాలం ఇంకెవ్వరు బ్రతకలేదు. భక్తి పరుడు ఒకడు కన్నాడు, బలవంతుడు అన్నట్టు దీర్ఘాయుష్మంతుడు ఈయన. 969 సంవత్సరాలు బ్రతికాడు. భూమి మీద ఇంకెవరు బ్రతకలేదు అంతకాలం. సరే, ఇతనికి అసలు మెతుశల అనే పేరు ఎందుకు పెట్టాడు? అది విషయం. మెతుశల అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇతడు చచ్చిపోగానే అది వచ్చేస్తుంది. ఆ పేరుకి అర్థం అండి. ఇతడు చనిపోగానే అది వచ్చేస్తుంది. ఏంటది? మెతుశల మరణించిన తోడనే ప్రపంచం మీదకి జలప్రలయం రాబోతుందన్న విషయం దేవుడి ద్వారా తెలుసుకుని హానోకు తన కొడుకు పెట్టాడు పేరు. జలప్రలయం ఇతడు చస్తే వస్తుంది అని. దాని అర్థం అది. జలప్రలయం ఎప్పుడు వస్తుంది? ఇంకా కారణం ఇంకెవరికి తెలియటం లేదు. దేవునితో నడిచేవాడు ఈయన కనుక నీకు అర్థమైపోయింది. జల ప్రళయం రాబోతుంది. దానికి గుర్తేంటో తెలుసా? నా కొడుకే. వీడి చస్తే అది వచ్చేస్తుంది, వీడి చస్తే అది వచ్చేస్తుంది. పేరు పెట్టాడు మెతుశల. వీడి మరణం తర్వాత అది రాబోతుంది, వీడి మరణం తర్వాత అది రాబోతుందని. మెతుశలని 300 సంవత్సరాల పాటు పెంచాడండి ఆయన. ఈ 300 సంవత్సరాలు ఎలా ఉంటుందండి ఆయన ఆలోచన చెప్పండి. హానోక్ గారి ఆలోచన ఎలా ఉంటుంది? మెతుశల గారికి జ్వరం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎవరు కంగారు అయిపోతుంటారు? హానోక్ గారు ఆకాశం చూస్తాడు నీటికి జ్వరం వస్తే. ఎందుకు? జలప్రలయం వచ్చి సూచనలు కనపడితే చచ్చిపోయిన ఉన్నాడు ఇక్కడ. చూసారా? ఏదో రాయి తగిలేసి పడిపోయా డాడీ అన్నాడు అనుకోండి, అయిపోయింది అప్పుడే ప్రపంచం. కానీ విషయం ఏంటి చెప్పమంటారా? ఎందుకంత తక్కువ సంవత్సరాల్లో హానోక్ గారు వెళ్ళిపోయాడు తెలుసా? ఈయన చెప్పారు కదండి దేవుడు, నీ కొడుకు చచ్చిపోతే వస్తుందండి జలప్రలయం, నువ్వే కంగారు పడకు, నువ్వు నాతో ఉన్నానని చెప్పేస్తున్నాను నేను. జలప్రలయం రాబోతుంది, నీ కొడుకు చచ్చిపోయిన తర్వాత ఎంతమంది వచ్చేస్తుంది అని చెప్పాడండి. ఈ 300 సంవత్సరాలు దేవుడితో నడుస్తూ భక్తి కలిగి ఉంటూ ఇప్పుడు ఇంట్లో ఉన్న కొడుకును వీడు చనిపోతాడేమో అని వీడి గురించి ఆలోచించట్లేదు. వీడు చచ్చిపోతే ప్రపంచం నాశనం అయిపోద్దామని ఆలోచిస్తున్నాడు ఆయన. ఇక ఆనోక్ గారు ఈ భయంతో ఉన్నారు, ఈ చనిపోతే ప్రపంచం నాశనం అవుద్దని. దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడప్పుడే చనిపోతాడని నువ్వు కంగారు పడుతున్నట్టున్నావు కదా, పోన్లే నీకు ఆ భయం ఎందుకు? రోజును వాడు నిద్రపోయి లేవకపోతే కంగారు అయిపోతున్నావు నువ్వు. సరే అని 300 సంవత్సరాలకి ఆయన తీసుకెళ్ళిపోయాడు. 365 సంవత్సరాలకి మొత్తం మీద హానోక్ గారి కాలంలో 365 సంవత్సరాలకి దేవుడు తీసుకెళ్ళిపోయారు. మెతుశల గారు ఎంతకాలం బ్రతికారు? మరణము చూడకుండా హానోకు వెళ్ళిపోయాడు. ఆ జలప్రలయం నేను చచ్చిపోలేదు. ఎందుకని? ఈ కొడుకు చచ్చిపోతే కదా జలప్రలయం వస్తుంది. కొడుకు చనిపోకుండానే హానోక్ గారిని తీసుకెళ్ళిపోయారు దేవుడు. ఈ మెతుశల 969 సంవత్సరాలు బ్రతికేటండి. తెలుసా మీకు? అంటే మెతుశల గారికి 969 సంవత్సరాలకి అతని మనవడు హానోక్ గారికి 600 సంవత్సరాలు వచ్చినాయి. మీకు అర్థమైంది ఇప్పుడు పిక్చర్? తాత మెతుశల ఢామ్ అన్నాడంటే జలప్రలయం వచ్చేస్తుంది. చూసారా?
9 వందల 69 సంవత్సరాలు ఎందుకు బ్రతికి తెలిసైనా? అందరికంటే ఎక్కువ దేవుని కరుణ, దేవుని కరుణ. చాలా బాగుంటుందండి దేవుని మనసు, మీకు అర్థం కాదు కానీ మెతూషలా చనిపోతే జలప్రలయం వచ్చేస్తుంది కనుక మెతూషలని అంతకాలం బ్రతికించాడు అందరికంటే ఎక్కువ. చూసారా ఎంత ప్రేమ అండి ప్రపంచం మీద దీనికి. ఒకనాడు యేషావు అంటాడు, అన్న నన్ను ఆశీర్వదించని ఆటమాసం తెస్తాడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు ఈయన. కొంచెం మంద దృష్టి, వెళ్ళిపోయే కాలం వచ్చేసింది అనుకుంటారు అండి, అప్పుడు వెళ్ళడం ఇంకా ఆయన మందదృష్టి వచ్చేసింది. ఎవరు నువ్వు అంటే నేను పెద్దోడిని యేసావని అంటాడు. ఏసు మరి ఇందాక వచ్చినాడు ఎవడు? నీ తమ్ముడు నిన్ను మోసగించాడని చెప్తాడు. అప్పుడు ఇతను, నా తమ్ముడు ఇప్పుడే కదా 2 సార్లు మోసగించాడు, వాడిని బ్రతకనివ్వకూడదు అనుకున్నప్పటికీ వాళ్ళ నాన్న అన్నాడేమో మరి నాకు తెలియదు మరి అని ఉంటాడు. ఇప్పుడు చంపేస్తే ఈయన బాధతో వెళ్ళిపోతాడు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత చంపుదాం అనుకున్నాడు. ఎవరిని? మీకు విషయం చెప్పమంటారా, యాకోబు తాత అయిపోయాడు, ఏం చావలేదు. నిజమండి, యాకోబు గారు తాత అయిపోయాడు కానీ ఏం చావట్లేదు. ఎందుకు? చచ్చిపోతే చంపేస్తాడు కనుక. ఆయన ప్రేమ అండి అది, మీకు అర్థమైందా? అసలే ఏమంటాడు, కొడుకుని పిలిచి యేసవని నేను ఇంక వెళ్ళిపోతాను, వేటమాసం తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను దీవించేసి చచ్చిపోదామని ఆశగా ఉంది పట్టురా అంటాడు. చస్తాడా? ఏం చనిపోతే యాకోబుని యేసవ చంపేస్తాడు కనుక దేవుడు అతనికి ఆయుష్నిచ్చి ఉంచాడు అనమాట. ఎంత ఎంతకాలం బతికాడు తెలుసా? అబ్రహాం గారి కన్నా 5 సంవత్సరాలు ఎక్కువే, 180. నీ మరణానికి ఇంకెవరికైనా లింక్ ఉందనుకోండి దేవుడు నిన్ను అట్టి పెడుతుంటాడు. నువ్వేమనుకుంటావు? నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను, నాకు బ్రతకాలం లేదు అంటుంటాం. అది నీ కోసం కాదు, నీ కోసం కాదమ్మా అది. ఏంటో నన్ను తీసుకెళ్ళటం లేదు, ఏంటో నన్ను నేను తీసుకెళ్ళిపోతే వెనకాలను పాడైపోతాను, రంచాలి నిన్ను ఇప్పుడు కొంతకాలం, నీతోనే ఉంది లింక్ అంతా. ఇప్పుడు మెతూషలా గారిని 969 సంవత్సరాలు బ్రతికించాడు ఆయన. 969వ సంవత్సరంలో మెతూషలా చనిపోగానే నోవహు గారికి 600 సంవత్సరాలు వచ్చేటప్పటికీ జలప్రలయం వచ్చి మనుషులందరి మీదకి తీర్పు వచ్చేసింది. భక్తిహీనులు అందరూ చనిపోయారు. ఈ 300 లేదంటే ఈ నోవహు గారి 600 సంవత్సరాల్లో, మెతూషలా గారి 969వ సంవత్సరం వరకు కూడా యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా నోవహుతో పాటు ఆ భక్తిహీనమైన ప్రజల మధ్యకి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు మారండి మారండి, మీ కొరకు ఇప్పుడేమో జలప్రలయం సిద్ధంగా ఉంది, మీ ఆత్మలకేమో నిత్యాగ్నిగుండం సిద్ధంగా ఉంది, మారండి మారండి అని చెప్తున్నాడు ఆయన. హానోకు గారేమో కొడుక్కి మెతూషలాని పేరు పెట్టాడు. ఎవరన్నా అడగరా ఈ మెతూషలా ఏంటి అంటే? ఏమి లేదులేండి, ఇటు చచ్చిపోయాడు అనుకోండి మనం అందరం చచ్చిపోతాం, అది విషయం. ఏ హానోకు గారు దేవుడితో బ్రతికి 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 మొత్తానికి ఇలాంటి మాటలు చెప్తున్నాడు అనుకుంటారు వాళ్ళు. నిజమదే, నమ్మరు ఎవరున్నా? నిజమదే, ఎవరు నమ్మరు. చచ్చిపోతే నిత్య జీవనకి వెళ్తామని అంటారు మీరు అందరితో, నమ్ముతారండి అలా ఉండదు. చచ్చిపోతే అంటే నిత్య జీవం అంట. అబ్బో ఇప్పుడు చూసి వచ్చేసింది మరి అంటుంటారు. నిజమా కాదా? కాదా, చచ్చిపోతే నిత్య జీవనకి వెళ్తాం వెళ్ళమా? మరి బయట చెప్తుంటే అందరూ ఏమంటున్నారు? మరి మీరేమంటారు నా దగ్గరికి వచ్చి? ఇలాగంటున్నారండి, మరి మీరు భక్తిహీనులు అయిపోయి గాఢ అంధకారంలోకి వెళ్ళిపోవద్దా, నమ్మాలమ్మా. ఆనోక్ గారు నమ్మలేదా? నీ కొడుకు చచ్చిపోతే జలప్రలయం వస్తుందంటే ఆ కొడుకు ఉన్నంతకాలం, లేకపోతే ఈయన బ్రతుకున్నంతకాలం సాక్ష్యం ఏంటి? జలప్రలయం వస్తుంది. దీనికి ఏంటి రుజువు అంటే? నా కొడుకే ఇటు చచ్చిపోతే వచ్చేస్తుంది అంతే, ప్రకటించడం మొదలెట్టాడు. భక్తిహీనులందరూ తమ భక్తిహీనమైన, అబ్బా ఏం ప్రాస ఉంటుందండి దాంట్లో చూడండి. యూదా పత్రిక 15వ వచనం, యూదా పత్రిక 15వ వచనం, హాదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించట్లేను. వీరిని గురించి, ఇప్పుడున్న వారిని గురించి కూడా అప్పుడు ప్రకటన జరిగిపోయిందట. అప్పుడున్న వారిని గురించి, ఇప్పుడున్న వారిని గురించి కూడా, ఎందుకంటే నోవహు దినములలో జలప్రలయం యొక్క దినాలలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో అలాగే మనుష్య కుమారుని దినాల్లో ఉంటారని యేసుక్రీస్తు వారే ప్రవచనం చెప్పారు కదా. ఇప్పుడు హానోక్ గారు కూడా ఇప్పుడున్న వారిని దృష్టిలో పెట్టుకుని, అప్పుడున్న వారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే హానోక్ గారు ఇప్పుడున్న మనకు కూడా ఆత్మీయ జ్ఞానం నేర్పుతున్నాడు అనమాట.
జాగ్రత్త. అప్పుడు నాకే తెలిసింది విషయం, ఎవరు చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు మీకే తెలిసింది విషయం, మనం ఎవరు ఎవరికైనా చెప్తే నమ్మకూడదు కదా, మనం నమ్మట్లేదు, అది దౌర్భాగ్యం. మనం నమ్మట్లేదు, నమ్మట్లేదంటే దొంగ మెట్టలం అంతే కదండి. నమ్మట్లేదంటే నిర్జల మేఘం, నమ్మట్లేదంటే రెండుసార్లు చచ్చిపోయిన చెట్టు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. కానీ మనం అనుకోమే, నమ్మట్లేదంటే గాలికి ఎగిరిపడి సముద్ర తరంగం, నమ్మట్లేదంటే మార్గం తప్పి తిరిగే చుక్క నక్షత్రం. మీ కొరకు సిద్ధంగా ఉంది గాఢాంధకారం, మీ కొరకు సిద్ధంగా ఉంది గాఢాంధకారం. అది హానోక్ గారు చెబుతున్నాడు చూడండి. ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలంటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు, వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించు వారిని ఉన్నారు. వారి నోరు ఢంభమైన మాటలు పలుకుతుంది. దేవుని గురించి నేను చెబుతున్నా సరే వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఢంభమైన మాటలు పలుకుతున్నారు. ఈ బ్రతికేదో పెద్ద గొప్పదనుకుంటున్నారు వాళ్ళు. భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి గూర్చియు, భక్తిహీనుల పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు గూర్చియు. నువ్వేం మాట్లాడవని నొప్పించడానికి అని వస్తున్నాడు పరిశుద్ధులను తీసుకుని. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసండి, హానోగ్గారిని తీసుకొస్తాడండి నేను అవసరమైతే. నువ్వే సాక్ష్యం చెప్పిన ఆయన అంటాడు, నువ్వే సాక్ష్యం చెప్పిన ఆయన అంటాడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తామండి, అవును జలప్రలయానికి ముందే నేను ప్రకటించాను, ఇప్పుడున్న భక్తిహీనులు ఈ జలప్రలయంలో చచ్చిపోతారు, అప్పుడున్న భక్తిహీనులు రెండవ రాకడలో క్రీస్తు వారు పరిశుద్ధుల సమూహంతో వచ్చినప్పుడు వాళ్ళు గాఢాంధకారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పటి నుంచి అప్పటి వరకు కూడా నమ్మని వారి సంఖ్య ఎక్కువగా ఉందంటాడు ఆయన. నేను నమ్మాను కనుక నడిచి వెళ్ళిపోయిన ఆయనతో, ఆయన మనసు నాకు అర్థమైంది, రాబోతున్న ఆ పరిస్థితి ఏంటో దేవుడు నాకు తెలియజేశారు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు, రెండవ రాకడ ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, భక్తిగా ఉంటే మనల్ని తీసుకెళ్తాడు లేకపోతే విడిచిపెట్టేస్తాడు, నమ్ముతున్నారా నమ్ముతున్నారా? నమ్మితే ఈ విషయం గురించి ప్రకటిస్తారు మీ జీవితాన్ని బట్టి, జీవితాన్ని బట్టి. కొంతమందికి బాగా అర్థమైందండి రాకడ ఒకటి ఉందని, అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది పాపం. ఏం ఏం మీటింగ్స్ పెట్టినా సరే రాకడ మీటింగ్సే, మరి రాకడ అన్నప్పటికీ ఎలా ఉండాలి, ఏడుస్తుండాలి వద్దా, అమ్మ రాకడ ఉందమ్మా వచ్చేస్తాడమ్మా ఆయన, అమ్మా మారమ్మా అనాలా, పండగలట అంటే రాకడా, రాకడ పండుగ ఏంటారు బాబు, రాకడంటే రొమ్ములు బాదుకుంటారు గుండెలు బాదుకుంటారు, అయ్యో అయ్యో నీ ఏడుపులు, అది పండుగ ఏంటి అంటే. ఈ సంగతి జనానికి పూర్తిగా అర్థం కావట్లేదు కానమ్మా, అర్థమైతే మాత్రం ఇస్త్రీ చేసేస్తారు డబ్బులు ఇవ్వక్క లేకుండా. ఏంటి చెప్పనా అంటే రాకడంటే మేము చచ్చిపోతాం వెళ్ళిపోతాం, అది నీకు పండగ, మా మధ్య నువ్వు పండగ చేసుకుంటున్నావు అనమాట, అంతేనండి దాని అర్థం. రాకడందే గనక ప్రకటించడం మొదలుపెట్టాడు హానోక్, రాబోతుంది జలప్రలయం గనక నోవహు ఓడ నిర్మాణం చేస్తూనే ఆత్మపూర్ణుడిగా ఉన్న యేసుక్రీస్తు వారితో కలిసి ప్రకటిస్తున్నాడు. భక్తులు అందరూ చూడండి, గాఢాంధకారము మరణము నరకము ఉన్నాయి గనకే ప్రకటిస్తున్నారు. మరి వీరిలో భక్తిహీనులైన వారు ప్రకటించడం అనే సుఖపడుతున్నారట. బాగున్నారా, ప్రైజ్ ఎలా ఉన్నారు, ఏం కొనుక్కున్నారు ఈ మధ్య, సేవలో జరుగుతుంది, ఏదో ఈ మధ్య ఏదో కారు తీసుకున్నారట, ఇయే కబుర్లు, ఏది బాధేది నొప్పేది, కళ్ళ ముందు కనబడుతున్న వారు నశించిపోతున్నారన్న ఆలోచన ఏది లేదు ప్రేమిన వాళ్ళ. కానీ దేవుడు చెప్తున్నారు హానోకు బాధపడ్డారు, ఒక లోతు బాధపడ్డాడు ఊరి గవనే దగ్గర. మరి మనం భక్తిహీనులుగా ఉన్నామా, దేవునితో కలిసి నడిచే అనుభవంలోనికి రండి, ఆయన మనసు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ఎలాగైనా సరే చెప్పాలి, ఈ విషయాన్ని ఎలాగైనా సరే చెప్పాలి. మెతుశల అని ఎక్కువగా పెట్టేసుకోవాలి పేర్లు మనం, అంతే కదండి. ఎలాగైనా సరే ఈ సమాజానికి అర్థం కావాలి, ఈ ప్రపంచం నశించిపోతుంది. మనల్ని చూస్తే అర్థం వద్దా అర్థం కాదా అమ్మ, అర్థం వద్దా
ఎందుకు అర్థమవుద్ది చెప్పండి? 4 గంటలు ఎక్కువగా మనం తాపత్రయపడిపోతుంటే ఎందుకు అర్థమవుద్దండి? వాళ్ళది వాళ్ళదండి, మాది మాదండి అంటున్నారు వాళ్ళు. అందుకే అంటే మంద కూడా వాళ్ళతో సమానం అయిపోయిందా? ఇంత బాధ కలిగి ఇంత వేదనతో నశించిపోతున్నారు ప్రజలు. హానుకు లాంటి భక్తిపరుడు కూడా ప్రవచించాడంటే, ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్పాడంటే, ఇప్పుడున్న మనం ఏం ఆలోచన చేస్తున్నాం? మన చుట్టూ ఉన్న వారికి ఏం ప్రకటిస్తున్నాం? మెతూషాల అనే కొడుకు పేరు పెట్టి అందరికీ ప్రకటించడం మొదలెట్టాడు. వాడను కట్టి నోవహు ప్రకటించడం మొదలెట్టాడు. మరి నీవు నేను ఏం చేస్తూ ప్రకటిస్తున్నా? ఆయన రాబోతున్నాడు, అంతమైపోతుంది ఇదంతా. భక్తిహీనులుగా ఉండకండి, భక్తులుగా మార్పు చెందండి, మీ జీవితాన్ని కాపాడుకోండి అని ఏమైనా చెప్పగలుగుతున్నావా? అసలు చెప్పాల్సిన మనలోనే భక్తిహీనులు ఏర్పడిపోతున్నారట. ఇది ఇంకెంత దారుణం అండి, ఇంకెంత దారుణం అండి. ఇది ఎలా ఉందంటండి? ఇది మనం 10 మందికి మన 10 మంది దగ్గర 10 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంట్లో పెట్టుకున్నాం, కాపలా కాసుకుంటున్నాం. ఎందుకంటే బయట నుంచి దొంగోళ్ళు వస్తారు కాబట్టి. ఎక్కడి నుంచి వస్తారమ్మా? బయట నుంచి దొంగోళ్ళు వచ్చి ధనం పట్టుకుపోతారని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. తెల్లారిన తర్వాత డబ్బు పోయింది, ఇప్పుడు బయట నుంచి ఎవరు రాలేదు. ఏంటి ఇప్పుడు ఎవరు తీసేశారు? 10 మందిలో ఒక దొంగ. బయట నుంచి ఎవడు రాకుండా అన్న అవసరమైతే మనం ఎంత కాపుదలు కాసుకోవచ్చు, కానీ లోన్ ఉన్నాడు ఎవడు కాయగలడు? అందుకే యూదా గారు మనలో ఉన్న వారిని గుర్చి రాస్తున్నాడు. ఆచారాలు, సాంప్రదాయాలు, హడావిడి, మత్తు ఏమి నేర్పుతున్నారు సమాజానికి అర్థం కావట్లేదు. ఏమి నేర్పుతున్నారు? ఒక దేవుణ్ణి నమ్మిన ఒక బిడ్డను అన్యాచారంగా చేసేయడానికి అన్యజనులు సిద్ధపడుతున్నారంటే మరి బ్రతికి ఎలాంటిదో చూడండి. మరి నేను ఎవరు లేవు అనకూడదు అనట్లేదు కూడాని, అంటే వీళ్ళు బ్రతుకున్నంతకాలం దేవుని గురించి అర్థం కాలేదు అలా ఎవరికి. అర్థమైందంటే భయం వేస్తుంది, అయ్యి బాబు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం, వీళ్ళని ఏదైనా చేసేస్తే దేవుడు మనల్ని పట్టుకుంటాడు, అయ్యి ఆలోచన రాదేంటండి. అంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి. ఏమీ పర్వాలేదు, ఎలా చేసేయచ్చు, దేవుడు నమ్ముకున్నా పర్వాలేదు, మా ఇష్టం చెప్పుని చేస్తాం. నువ్వు భక్తిగా ఉంటే దేవుడు నీ భక్తిని బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. నీ భక్తి లేనప్పుడు ఇంకెందుకు ఊరుకుంటాడు ఆయన? ఏం చేస్తే ఏంట్లేని? దేవునికి రావాల్సిన మహిమ అన్యులకి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమేది? నువ్వు మంట కలిగించే విధంగా బ్రతకాలి. హానో కలానే బ్రతికాడు, అందరికంటే తక్కువ కాలం ఆ రోజుల్లో, అందరికంటే తక్కువ 365 అంటేని. కానీ ఉన్న కొద్దినాళ్ళు దేవునితో కలిసి నడిచాడు, దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. మనం నడవగలమా? ఆ సంబంధం మనకుందా? సమకూడి ఆయనతో నడవగలమా? దేవా నేను ఎలా నడవాలని నువ్వు అనుకుంటున్నావు మాట్లాడాను ఎప్పుడైనా ప్రార్థనలో? నీ ఉద్దేశం ఏంటి నాయన? నేను ఎలా ఉండాలి? నేను చేస్తున్న పని అది నీ చిత్తమా? నేను చేస్తున్న ఉద్యోగం నీ చిత్తమా? నా బ్రతుకు నీ చిత్తమా? నీ చిత్తం ఏంటి అసలు? ఆ ప్రకారం నన్ను నడిపించవయ్యా. నీ నామానికి మహిమ రావాలి, కానీ నీ నామానికి నా వల్ల అవమానం రాకూడదు నాయన. నేను ఈ జీవితంలో ఎంత నలిగిపోయినా పర్వాలేదు అయ్యా, చివరికి ఒంటరినైపోయినా పర్వాలేదు. లాజరులా ఎవరొకరు ఇంటి వాకిట్లో ఎంగిలి మెతుకుల కొరకు ఆశపడి మరణించినా పర్వాలేదయ్యా, నీ చిత్తం నెరవేరాలి. నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి. లోకాసులను కదిలించనివ్వకూడదు, అది దేవుణ్ణి బ్రతకటం. హానోకు నేర్పుతున్న ఆత్మజ్ఞానం ఇది. బ్రతకగలమా? ప్రయత్నిద్దాం, ప్రార్థన చేసుకుందాం.